ఎవరు గెలుస్తారు బ్రో ఈసారి ఆంధ్రాలో? ఖచ్చితంగా మా పవన్ అన్న గెలుస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఎట్లా మొత్తం ఆంధ్రాలో ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసా ఎమ్మెల్యే సీట్లు? 119 ఉన్నాయన్న. కరెక్ట్ చెప్పినావు బ్రో, 119లో 20 119 కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 175 సీట్లు ఉన్నాయి, 120 కూడా కాదు, 175 సీట్లు పెంచారు ఈ మధ్యలో. పెంచారు ఈ మధ్యలో పెంచారు. మొత్తం పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇచ్చారు? 24 సీట్లు ఇచ్చారన్న. 24లో ఎన్ని గెలుస్తాడు అంటాం? 24 100% గెలుస్తాడు. అపోజిషన్ వాళ్ళు 24లో 0 వస్తే నెక్స్ట్ టైం పోయినసారి వచ్చేటట్టు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు కలగంటున్నారన్న, ఖచ్చితంగా మా పవన్ అన్నని గెలుస్తాడు. ఏదైనా సరే ఆయన సాధించి మౌనంతో సాధించి చూపెడతాడు. అంటే అసలు పవనే గెలుస్తాడా లేదా అని చెప్పి వైసీపీ వాళ్ళు క్వశ్చన్లు చేస్తున్నారు. గెలుస్తాడన్న 100% పవన్ కళ్యాణే గెలవడని చెప్పి క్వశ్చన్లు చేస్తున్నారు. దానికి నువ్వు సమాధానం ఏం చెప్తారు? నేను చెప్తున్నా, ఒకరికి సమాధానం చెప్పే అవసరం మనకు లేదు, ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి ప్రజలు మనం మా వైపు ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా మా దేవుని నమ్మిరు కాబట్టి ఆ నమ్మకంతో ఓటు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ మన తెలంగాణలో లాస్ట్ టైం బరిలక్క పోటీ చేసింది కదా, అట్లా కూడా పోటీలు చేయలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్, ఇంకెందుకు పవన్ కళ్యాణ్ అని చెప్పి క్వశ్చన్లు చేస్తున్నారు. ఏమంటారు దానికి? అంటే అది వేరు ఇది వేరు అన్న, తెలంగాణలో వేరు అక్కడ వేరు. అందుకోసం అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఇట్లా నా వెనకాల నేను ఎవరు వెనకాల జెండా ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళ జెండా మీరు పట్టుకోండి బొర్రె లెక్క తిప్పుకుంటున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ టీడీపీ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. మా దేవుడు ఎక్కడ పోతే అక్కడ పోతాం, మా ఇష్టం అది. ఆయన నిర్ణయం మేము పాటిస్తాం, ఎందుకంటే ఆయన కోసం మా కట్టే కాలేంత వరకు మేము సిద్ధంగా ఉంటాం. ఆయన టెలింగ్ తట్టు ఈ మాట, ఆ మాట ఎవరు అన్నారో వాళ్ళకి సమాధానం చెప్తున్నా. ఆయన పార్టీ వదిలేసినా రాజకీయాల్లో ఉన్నా లేకున్నా మేము ఆయన వెంటే ఉంటాం, ఆయన కండకం ఉంటాం అంతే. ఇప్పుడు 24 సీట్లు ఇచ్చినందుకు ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందుతున్నారు కదా, చాలా చోట్ల మేము బలంగా పోటీ చేస్తాం ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం అని చెప్పి చాలా మంది చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఆశలు నిరాశలు అయిపోయినాయి. అట్లేం ఖచ్చితంగా మేమే వస్తున్నాం, జనతను గెలుస్తుంది. ఇప్పుడు 24 నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, మిగతా నియోజకవర్గాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ చేయాలి? చేస్తారన్నీ ఎవరికి సపోర్ట్ చేయాలి? కూడా సపోర్ట్ చేసి రెండు కలిపి వస్తున్నాయి కదా, ఖచ్చితంగా చేస్తాం 100%. మేము ఖచ్చితంగా మా ఒకవేళ గెలిచిన తర్వాత మా నాయకుడే సీఎం కావాలని. అది కాదు అది కాదు, 124 సీట్లలో పవన్ కళ్యాణ్ అభ్యర్థులు నిలబడ్డారు, అక్కడ బలంగా జనసేన నాయకులు సపోర్ట్ చేసుకుని గెలిపించుకుంటారని చెప్తున్నావు. అలానే మిగతా 150 సీట్లలో ఎవరు సపోర్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? ఖచ్చితంగా మేము టీడీపీ సపోర్ చేస్తామన్నా, ఎందుకంటే మా కండ కాబట్టి. చాలా మంది ఏమంటున్నారంటే ఫస్ట్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ప్యాకేజ్ తీసుకుని టీడీపీకి సపోర్ట్ చేస్తారని చెప్పి కొంతమంది వేరే వాళ్ళు నువ్వు మ్యాటర్ డ్రైవ్ చేయగాని కొంతమంది వేరే వాళ్ళు మాటలు చెప్పించారు వేరే వాళ్ళకు. ప్యాకేజ్ తీసుకున్నారనా? చెప్పించారు, అది ఫేక్ న్యూస్ కానీ మేము రియల్. ఇప్పుడు అట్లానే చేస్తున్నారు కదా అని చెప్పి చాలా మంది 24 సీట్లు తీసుకోవడం అంటే ప్యాకేజ్ లెక్క వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళ మైండ్ వదిలేసిన. 1 ఇయర్ బ్యాక్ కేఏపాల్ గారు చెప్పాడు ఆల్రెడీ వాళ్ళు ఎట్లా ఇచ్చేది పవన్ కళ్యాణ్, వాళ్ళు ఎగురని పడతారు ఒక రోజు అంతే. 1 ఇయర్ బ్యాక్ కేఏపాల్ గారు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు నీకు 24 సీట్లే ఇస్తాడు టీడీపీ చంద్రబాబు నాయుడు, నువ్వు నా సైడ్ వచ్చేసి 175 నియోజకవర్గాల్లో నిలబెడతాను నాయకులు అని చెప్పాడు. ఆయన ఒక సీట్ గెలవలేకపోయాడు, ఆయన గురించి పవన్ కళ్యాణ్ కూడా గెలవలేదు కదా, పవన్ కళ్యాణ్ కూడా గెలవలేదు, ఎందుకంటే ఒక్కసారి తప్పు. పవన్ కళ్యాణ్ గెలిచాడా లేదా లాస్ట్ టైం ఎలక్షన్ లో? గెలవలేదా? ఎన్ని సీట్లు గెలవాలన్నా? బాగానే గెలిచాడు. ఎన్ని గెలిచాడు? ఎన్న గెలిచిండు అంతే. లేదు బ్రో, గెలిచాడు ఈసారి ఖచ్చితంగా సీఎం. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గెలిచాడా లేదా? గెలిచిండు బ్రో, ఎమ్మెల్యే గెలిచిండు. పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, అసెంబ్లీకి వెళ్ళాడా లేదా? పోయిండు, స్పీకర్ స్పీచ్ కొట్టినావాసీఆర్ పక్కన ఉంది ఆయన, కేసీఆర్ పక్కన. పవన్ కళ్యాణ్ అన్న బహిరంగంగా మన తెలంగాణలో పోటీ చేస్తే బీభత్సమైన మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి నీలాంటి ఫ్యాన్స్ చాలా మంది అన్నారు, కానీ లాస్ట్ కి బరిలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. దానికి మీ స్పందన ఏంటి? అంటే మా పవన్ అన్న ఇక్కడ బలంగా. లాస్ట్ టైం మీరు ఎవరు కొట్టేశారు బ్రో? లాస్ట్ టైం మీరు ఎవరు కొట్టేశారు ఇక్కడ తెలంగాణ ఎలక్షన్? జనసేన కృష్ణ. ఏ నియోజకవర్గం? ఏ నియోజకవర్గం? నాదే, నాది ఇక్కడ పాలమూరు నియోజకవర్గం. పోటీ చేయలేదు బ్రో, అమ్మతోనే చూపెట్టాలన్నా, ప్రూఫ్ చూపెట్టాలా. నువ్వు మామూలు ప్రచారం జరిగింది అన్న, పోటీ చేసిందా? నువ్వు పుట్టినప్పుడు నుంచి జనసేనకి వేస్తున్నావా? ఇప్పుడు మీ ఏజ్ ఎంత?
జనసేన నాయకుడు ఆయన పేరు తెలవాల సరిగా లేదనా ఏ ట్రెండింగ్ కాదు ఆయన పేరు తెలవ సరిగా ఓటేషన్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాజు వేసాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ కి చాలా మంది అంటున్నారు. అట్లేం లేదు, ఖచ్చితంగా ఈసారి నేను ఒకటే చెప్తున్నా బ్రో, సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అన్న, ఖచ్చితంగా సీఎం అవుతాడు 100%. 24 సీట్లలో సీఎం అవుతాడు, అంటే 24 మంది సీఎం అవుతాడు. చంద్రబాబు జనాలందరికి అవుతాడు, 24 సీట్లకు వడ్డీ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. సీఎం కాకుండా మేము పిఎం చేస్తాం పక్క ఎప్పుడు ఈసారి పవన్ కళ్యాణ్ నిలబడిన అంటున్నాడు, ఎవరో మద్దతు ఇస్తాం మనం ఎప్పుడు చూసినా కాళ్ళ మీద వడి అనే సరే ఆయన నిలబెట్టిస్తాము. పిఎం కలిసావాలేదా బ్రో ఒకసారి? నెక్స్ట్ పిఎం ఆయన, పవన్ కళ్యాణ్ చేస్తా, పిఎం అని చేస్తా, అది నా డ్రీమ్. ఆయన పిఎం అయ్యి చూసి చచ్చిపోవాలని ఉంది, అంతే, అంత నుంచి నాకేం లేదు. అదే డ్రీమ్ ఖచ్చితంగా బ్రో, అడిగితే బ్రో నమ్మండి బ్రో. ఏది చెప్పండి, ఈసారి పవన్ కళ్యాణ్ పిఎం అవుతాడా? ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ టెలింగ్ దట్. నేను చెప్తున్నా ఎవరు అట్లా లే అన్న, ఆయన కూడా సపోర్ట్ చేస్తుంది తెలుసా మా దేవుడు, ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు. అందుకోసమే ఖచ్చితంగా వచ్చే పిఎం సీట్